గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమస్య కోసమైతే ఆనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. ఆ పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రయోజనం కోసం అంటూ కాంగ్రెస్తో దోస్తీకి సాయింది. ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు రాహుల్తో ఏకాంతంగా చర్చలు జరిపి మీడియా సమక్షంలో కాంగ్రెస్ జతకడుతున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగత లాభం కన్నా రాష్ట్ర ప్రజల బాగోగులు తనకి ముఖ్యమంటూ చెప్పాడు చంద్రబాబు. ఇకపోతే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కంటే సుప్రీం ఎవరు లేరు. ఇది లోకానికి అంతటికీ తెలిసిన విషయమే. ఎంతగా ప్రజాస్వామ్యం గురించి కొంతచించుకున్న పార్టీకి కర్త కర్మ క్రియ బాబే. ఆ మాటకొస్తే ప్రాంతీయ పార్టీలో అధినేతల మాటే ఫైనల్, వారే సుప్రీం. జాతీయ పార్టీల తీరు ఇప్పుడు ఇలాగే ఉంది. కాకపోతే 2 రోజుల నుంచి చంద్రబాబుపై విమర్శల దాడి పెరిగిపోయింది. చంద్రబాబు కాంగ్రెస్తో జోడీ కట్టడం ఎన్టీఆర్కి వెన్నుపోటు పడవటం లాంటిదని చెప్పుకొస్తున్నారు. ఈ సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మండిపడ్డారు. పవన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని, రాజకీయం అంటే సినిమా స్క్రిప్ట్ కాదన్నారు. పవన్ జగన్కి మోడీ అంటే భయమని, అందుకే బీజేపీని విమర్శించారని చెప్పారు. ఒకరికి కేసులు భయం, మరొకరికి నల్లధనం భయం అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ ఎక్కడ జైల్లో పెడతారో అని జగన్ పవన్ భయపడుతున్నారని విమర్శించారు. అవినీతికి పాల్పడే వారే కేసులకు భయపడతారని, తనకు భయం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిని ప్రపంచంలోని అత్యుత్తమ 5 నగరాల్లో ఒకటిగా చేస్తానని తెలిపారు. ప్రపంచం మొత్తం మీద అమరావతి వైపు చూసేలా రాజధాని నిర్మాణం చేపడతామని, తాను ఏది ఆలోచించినా దేశ భవిష్యత్తు కోసమేనన్నారు. కులం, మతం, ప్రాంతం పేరు చెప్పి ఓట్లు వేయటం కాదని, అభివృద్ధిని చూసి ఓటు వేయండి అని పిలుపునిచ్చారు. ఏది ఏమైనా కూడా సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 5 నెలల సమయం ఉన్న తరుణంలో ఇప్పుడే ఇంత హీటర్గా రాజకీయం సాగుతుందంటే ఎన్నికల సమయంలో ఈ రాజకీయం ఏ రేంజ్లో ఉంటుందని అందరూ చర్చించుకుంటున్నారు. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.